అది కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఏ అంశాలు కలిసి వస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి రాశిచక్రంలో 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైంది, అంటే ఈ రాశి వారి యొక్క అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే తత్వరీత్యా ఈ రాశిది జలస్వభావం అయినందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అంటే తేలు కాబట్టి దాని యొక్క గుణాలే వీరు కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధ పెడితే సమయం కోసం ఎదురుచూస్తారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిపైన ప్రతీకారం కూడా తీర్చుకుంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల, నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురుచూసినంతగా సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగటానికి కూడా అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో వీరికి కొన్ని అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే స్త్రీల విషయంలో ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన పురుషులకి ఆపేక్ష అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా స్వార్థపరులనే చెప్పుకోవాలి. అన్ని వేళలా పనిచేయటానికి వీరు సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువగా సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరులను లక్ష్యపెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయటం నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా వీరి యొక్క జీవితం లక్షణాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాల గురించి చూసినట్లయితే, అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. అదృష్ట అంకెలు వచ్చేసి 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 అంకెలు మాత్రం మీకు అశుభ అంకెలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే అంగారకుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారికి శత్రువుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే కుజుడి స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ రాశివారు పగడాన్ని ధరించాలి. అంటే పగడం పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. మీ జీవితంలో ఆర్థికంగా మీరు పురోగతి కూడా సాధించగలుగుతారు. అంటే వెండి లోహంలో కానీ లేకపోతే బంగారపు లోహంలో కానీ పగడం అమర్చినటువంటి ఉంగరాన్ని ధరించటం వల్ల మీకు కుజుడి స్థానం బలోపేతమవుతుంది. మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. శత్రువుల నుండి మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. శత్రు శేషం అనేది ఉండదు. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఈ విధంగా పగడాన్ని ధరించటం వల్ల ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. మీ వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సానుకూల ఫలితాలను కూడా చూస్తారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఏ ఉంగరం ధరించటం వల్ల డబ్బు వస్తుంది, అంటే ఆర్థిక పురోగతి సాధించగలుగుతారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.